హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సాహిత్య టీవీ. ఇవాళ ఎందుకు ఉదయాన్నే మా నాన్న గుర్తొచ్చారు. నాన్న గుర్తుకు రాగానే నాకు వెంటనే ఒక సంచలిత రాగంలో మా నాన్న మీద నేను రాసిన కవిత గుర్తుకొచ్చింది, వెలుగు స్తంభం అని. ఆ కవిత ఇప్పుడే చదివాను, నా కళ్ళు చెమర్చాయి. ఒక్కసారి మీకు కూడా నాన్న మీద నేను రాసిన ఆ కవితను వినిపిస్తాను, వినండి. కవిత శీర్షిక వెలుగు స్తంభం. అదంత ఆషామాషి విషయం కాదు. నాలుగు అక్షరాలు నేర్చుకోవడం, నాలుగు వాక్యాలు రాయడం, నగర క్యాన్వాస్ మీద నా ముఖాన్ని చూసుకోవడం. అక్షరాలను నమ్ముకుంటే అవి మనిషిని నిలబెడతాయంటూ ఆ నాన్ను మా నాన్నగారు పెట్టిన అక్షర భిక్షే ఈనాడు నాకు శ్రీరామ రక్ష. ఆ వమ్ముకాని మాటే నాకివాళ చద్దిమూట. తడబడుతూ వేసే తప్పటడుగుల నడకనాడు తనువు ఆసరా హస్తమయ్యేవాడు. పేదరికపు పెంకుటింట్లో గుడ్డిదీపం కింద పాఠం చదువుతూ ఉంటే తనొచ్చి వెలుగు స్తంభమయ్యేవాడు. పబ్లిక్ పరీక్షలు నాకైతే తనే రాస్తున్నట్టు రాత్రంతా నా కళ్ళకి కాపలా కాసేవాడు. కన్నీళ్లతో కడుపు నింపుకోవడం, కష్టాల్లో ధైర్యాన్ని ఒడిసి పట్టుకోవడం, అక్షరాలతో ప్రమేయం లేని జీవిత పాఠాలు నా గుండె మీద రాశాడు. నా కోసం కొండంత చేసిన నాన్నగారి రుణం కొంతలో కొంతైనా తీర్చుకుందామంటే దేవుడు నన్ను రుణగ్రస్తుణ్ణి చేసి నాన్నగారిని ఆయన దగ్గరకు తీసుకెళ్లాడు. తను మట్టిని కౌగిలించుకొని 20 ఏళ్లు పైనే దాటినా నాన్నగారి అక్షర పరిమళం నన్నింకా వీడిపోలేదు. ఆయన సజీవ జ్ఞాపకాల ఆనవాళ్లు వాడిపోలేదు. ఇదండి మా నాన్నగారికి సంబంధించిన కవిత. మా నాన్న నా జీవితంలో చాలా చేశారు. ఈరోజు నేను కవిగా రచయితగా ఇలా వెళ్తున్నానంటే దానికి ప్రధాన కారణం మా నాన్న చిన్నప్పుడు నాతో దిద్దించిన అక్షరాలే. ఆయన ఎప్పుడు చెప్పేవాడు, అక్షరాలను నమ్ముకుంటే అవి నిన్ను నిలబెడతాయని. నిజంగా అక్షరాల కోసమే నేను అక్షరాలను అమ్ముకోకుండా నమ్ముకునే ఈ జీవితం ఇలా కొనసాగిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా నాన్న మీద ఖచ్చితంగా కవిత రాసింటారు. మీ నాన్న మిమ్మల్ని ఎంతో ప్రభావితం చేసింటారు. మీ నాన్న మిమ్మల్ని ప్రభావితం చేసిన కవిత అయినా లేకపోతే యూనివర్సల్ నాన్నకు సంబంధించిన కవిత అయినా ఉంటే మీరు కూడా ఇలాగే నాలాగే చదివి ఆ వీడియోని నా వాట్సాప్ కు పంపండి. మన సాహిత్య టీవీలో పోస్ట్ చేద్దాము, అప్లోడ్ చేద్దాము. 10 మందికి నాన్న విలువ మరింతగా మనం తెలియజేసేలా చేద్దాం. ధన్యవాదాలు.